इंदाक वीडियो मनं ट्रिग्नोमेट्रिक रेशियोस ऑफ 45 डिग्री चूसा ओके वीडियो ट्रिग्नोमेट्रिक रेशियोस ऑफ 30 डिग्री चूदा जाग्रतगा विनंडी इंदाक मनं ऐसोसेलेस राइट एंगल ट्रायंगल वाडां कानी इक्कड वाडे ट्रायंगल एंटी अंटे इक्विलेटरल ट्रायंगल पेज फोल्ड चेस्तानु ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే ఏ ట్రయాంగిల్లో అయితే అన్ని సైడ్స్ అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయో అట్లాంటి ట్రయాంగిల్ని మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఒక ట్రయాంగిల్ తీసుకుంటే అన్ని సైడ్స్ ఈక్వల్ లెంత్ ఉండాలి, అన్ని యాంగిల్స్ ఈక్వల్గా ఉండాలి, అట్లాంటప్పుడు మనం ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మనం తీసుకున్నది ఈక్విలేటరల్ ట్రయాంగిలే కాబట్టి తీటా మూడ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉన్నాయని తీసుకుంటున్నా. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ఏంటి? మూడ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉండాలి, మూడు సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. సో మూడ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి యాంగిల్స్ ని తీటా 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 అనుకుంటున్నా. సో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అని మనకు తెలుసు కదా. సో తీటా ప్లస్ తీటా ప్లస్ తీటా ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే 3 తీటా ఇస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ అంటే తీటా ఎంత? 180 డివైడెడ్ బై 3. 180 డివైడెడ్ బై 3 అంటే 60. తీటా ఈజ్ ఈక్వల్ టు 60 డిగ్రీస్ అనేది మనకు వచ్చింది. సో ఏ ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో అయినా మనకి యాంగిల్ ఎంత ఉంటుంది అంటే 60 డిగ్రీసే ఉంటుంది. ఓకేనా? తీటా ఈజ్ ఈక్వల్ టు 60, ఇది ఒకటి వచ్చింది మనకి. నెక్స్ట్ది సైడ్స్ 2a లెంత్ ఉన్నాయి అనుకుంటున్నాం. అన్ని సైడ్స్ 2a లెంత్ ఉంది, ఒక్కొక్క సైడ్ లెంత్ 2a. ఓకే, మూడు ఈక్వల్గా ఉన్నట్టేగా ఇది 2a, ఇది 2a, ఇది 2a. ఇట్లా మన దగ్గర ఒక ట్రయాంగిల్ అనేది ఉంది. ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ 60, ఈ యాంగిల్ 60. ఇప్పుడు ఈ బేస్ ఉంది కదా, ఈ బేస్కి మిడిల్ పాయింట్ దగ్గర నేను ఒక పర్పెండిక్యులర్ గీస్తున్నా. పర్పెండిక్యులర్ గీస్తే పర్పెండిక్యులర్ అంటే ఏంటి? పర్ఫెక్ట్గా 90 డిగ్రీస్ ఉంటుంది ఇక్కడ యాంగిల్, దాన్ని పర్పెండిక్యులర్ అంటాం కదా. సో పర్పెండిక్యులర్ అనేది ఒకటి గీస్తున్నా. పర్పెండిక్యులర్ గీస్తే ఇది ఈ లెంత్ని కరెక్ట్గా డివైడ్ చేసేది. ఇది 2a ఉంది కదా, అంటే ఇటువైపు ఏమో 1a వస్తుంది, ఇటువైపు ఏమో 1a, టోటల్గా 2a. ఈ 2a 2 పార్ట్స్లకు డివైడ్ చేసింది ఈ పర్పెండిక్యులర్. నెక్స్ట్ది ఈ యాంగిల్ని కూడా 2 ఈక్వల్ పార్ట్స్లకు డివైడ్ చేసింది. ఇది టోటల్గా 60 ఉంది, ఇటువైపు 30 వెళ్తుంది, 30 డిగ్రీస్, ఇటువైపు ఏమో 30 డిగ్రీస్ వస్తుంది. ఇట్లా మనకి ఒక రెండు ట్రయాంగిల్స్ అనేవి ఫామ్ అయినాయి. ఈ రెండు ట్రయాంగిల్స్లో ఒక చిన్న ట్రయాంగిల్ని తీసుకుంటున్నా. ఈ ట్రయాంగిల్ని కింద డ్రా చేస్తున్నా. ట్రయాంగిల్ ఇప్పుడు జస్ట్ ఇక్కడున్న వాల్యూసే ఇక్కడ రాసేద్దాం, ఏమి చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాల్యూసే ఇక్కడ రాద్దాం. ఇక్కడ ఈ యాంగిల్ 90 డిగ్రీస్ ఉంది, ఫస్ట్ది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వచ్చింది. నెక్స్ట్ది ఇక్కడ యాంగిల్ 30 డిగ్రీస్ ఉంది. ఓకే, నెక్స్ట్ తీటా ఉంది. తీటా అంటే ఎంత? 60 డిగ్రీస్. ఇక్కడ తీటా ఉంది, తీటా ఎంత? 60 డిగ్రీస్. ఆ 60 డిగ్రీస్ ఇక్కడ రాసుకుంటున్నా. సో మూడు యాంగిల్స్ వచ్చినాయి. ఇప్పుడు సైడ్స్, ఈ సైడ్ ఎంత? 2a ఉంది, 2a. ఈ సైడ్ a ఉంది, రెండు సైడ్స్ వచ్చినాయి. ఇప్పుడు మనం మూడో సైడ్ ఒకటి కనుక్కోవాలి. మూడో సైడ్ ఒకటి కనుక్కుంటే ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కోవచ్చు. ఓకే, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్, ఇదేమో హైపోథెనస్. మనకేం తెలుసు? హైపోథెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఈ సైడ్ లెంత్ తెలియదు కాబట్టి ఎక్స్ అనుకుంటున్నా. అట్లాంటప్పుడు హైపోథెనస్ స్క్వేర్ అంటే 2a² ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అనేది వస్తుంది. 2a² అంటే 4 ఇంటూ a² ఈజ్ ఈక్వల్ టు x² ప్లస్ a². ఈ a² ఇటు తీసుకొస్తే 4a² - a² ఈజ్ ఈక్వల్ టు x². 4a² - a² అంటే 3a² వస్తుంది. x² ఈజ్ ఈక్వల్ టు 3a². x ఈజ్ ఈక్వల్ టు √3 ఇంటూ a అనేది మనకు మిగులుతుంది. సో ఈ x వాల్యూ ఎంత? ఈ సైడ్ వాల్యూ √3 ఇంటూ a. సో ఇప్పుడు మనకి మూడు సైడ్స్ లెంగ్స్ వచ్చినాయి, మూడు యాంగిల్స్ లెంత్లు వచ్చినాయి. ఇప్పుడు మనం జస్ట్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలి వీటికి. ఫస్ట్ది సైన్, ఇదిగో
విత్ రెస్పెక్ట్ టు ఈ యాంగిల్ కనుక్కుందాం 30 డిగ్రీస్, తర్వాత 60 డిగ్రీస్ కూడా కనుక్కుందాం. ఓకేనా? రెండు ఉన్నాయి కదా దీంట్లోనే. సో ఫస్ట్ సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 30 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎంత? ఏ. సైన్ 30 అంటే ఆపోజిట్ సైడ్ బై హైపోథెనస్ సైడ్, ఏ బై 2a, ఆపోజిట్ సైడ్ బై హైపోథెనస్ సైడ్. ఈ ఏ క్యాన్సిల్ అయిపోతే 1/2 అనేది మిగులుతుంది. సో సైన్ 30 అంటే 1/2. నెక్స్ట్ది కాస్ 30. కాస్ 30 ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోథెనస్ సైడ్. అడ్జసెంట్ సైడ్ ఎంత? √3 ఇంటూ ఏ. √3 ఇంటూ ఏ డివైడెడ్ బై 2a. ఈఏ క్యాన్సిల్ అయిపోతే √3/2 అనేది మిగులుతుంది. ఇందాకే అనుకున్నాం, టూ పద్ధతుల్లో చేసుకోవచ్చు మిగతా టాన్, కాట్ ఇవన్నీ. ఏంటి టాన్ తీటా? టాన్ తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, ఇట్లా అన్న చేసుకోవచ్చు. లేకపోతే మనకి టాన్ తీటా అంటే సైన్ తీటా బై కాస్ తీటా అని తెలుసు. టాన్ 30 ఈజ్ ఈక్వల్ టు సైన్ 30 బై కాస్ 30. సైన్ 30 డిగ్రీస్ బై కాస్ 30 డిగ్రీస్. సైన్ 30 డిగ్రీస్ అంటే 1/2. కాస్ 30 డిగ్రీస్ అంటే √3/2. ఈ డినామినేటర్స్ రెండు క్యాన్సిల్ అయిపోతే 1/√3 అనేది మిగులుతుంది. సో టాన్ 30 అంటే 1/√3. నెక్స్ట్ది కాట్ 30. కాట్ తీటా అంటే 1/టాన్ తీటా అని మనకు తెలుసు. సో కాట్ 30 డిగ్రీస్ అంటే 1/టాన్ 30 డిగ్రీస్. 1/టాన్ 30 డిగ్రీస్ అంటే 1/√3. ఈ డినామినేటర్లో ఉన్నది న్యూమరేటర్లోకి వస్తుంది. సో కాట్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు √3 అవుతుంది. నెక్స్ట్ది సీకెంట్. సీకెంట్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ 30 డిగ్రీస్. సీకెంట్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ తీటా అనే ఫార్ములా ఉంది కదా, ఆ ఫార్ములాస్ అన్ని మీకు నోటెడ్ అయి ఉండాలి. అప్పుడే ఈ రెండు, జస్ట్ ఈ రెండు కనుక్కుంటే మిగతా అన్ని మనం ఈజీగా కనుక్కోవచ్చు. ఓకే, సీకెంట్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/కాస్ 30 డిగ్రీస్. 1/కాస్ 30 డిగ్రీస్ అంటే √3/2, అంటే ఇది న్యూమరేటర్లోకి వెళ్తుంది. ఇక్కడ ఉన్న డినామినేటర్ న్యూమరేటర్లోకి వెళ్తుంది, 2/√3 అనేది వస్తుంది. నెక్స్ట్ది కోసీకెంట్ 30. 1/సైన్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/1/2. ఓకే, ఈ 2 న్యూమరేటర్లోకి వెళ్తుంది. కోసీకెంట్ 30 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 2 అనేది వస్తుంది. సో ఇప్పుడు సైన్ 30, కాస్ 30, టాన్ 30, కాట్ 30, సీకెంట్ 30, కోసీకెంట్ 30 అన్ని వాల్యూస్ కనుక్కున్నాం. ఇవి కూడా నోట్ చేసుకొని బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ది ఈ 30 డిగ్రీస్ యాంగిల్ బట్టి అయిపోయింది. ఇప్పుడు 60 డిగ్రీస్ యాంగిల్ కూడా చూద్దాం. మన కంఫర్ట్ కోసం జస్ట్ ఈ ట్రయాంగిల్ని ఇక్కడ కింద డ్రా చేస్తాను. సిక్స్టీ 2a √3 ఇంటూ ఏ, ఏ 90 30. ఓకేనా? జస్ట్ ఈ ట్రయాంగిల్ కింద డ్రా చేసా. ఇప్పుడు సైన్ 60, కాస్ 60, విత్ రెస్పెక్ట్ టు 60 అన్ని ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ కనుక్కోవాలి. సైన్ 60, 60 డిగ్రీస్కి ఆపోజిట్ సైడ్ ఎంత? √3a. √3a డివైడెడ్ బై హైపోథెనస్ సైడ్ 2a. ఏ క్యాన్సిల్ అయిపోతే √3/2 అనేది మిగులుతుంది. అది సైన్ 60. నెక్స్ట్ది కాస్ 60 ఎంత? అడ్జసెంట్ సైడ్ డివైడెడ్ బై హైపోథెనస్ సైడ్, అంటే a/2a. ఏ క్యాన్సిల్ అయిపోతే 1/2 అనేది మిగులుతుంది. నెక్స్ట్ది టాన్. టాన్ 60 డిగ్రీస్. ఇప్పుడు మామూలు ప్రాసెస్లో చేద్దాం. 60 అంటే టాన్ అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్, అంటే √3a/a. ఏ క్యాన్సిల్ అయిపోతే √3 అనేది మిగులుతుంది. నెక్స్ట్ది కాట్ 60 డిగ్రీస్. అడ్జసెంట్ సైడ్ బై ఆపోజిట్ సైడ్, a/√3 ఇంటూ ఏ. ఏ క్యాన్సిల్ అయిపోతే 1/√3 అనేది మిగులుతుంది. నెక్స్ట్ది సీకెంట్ 60 డిగ్రీస్. హైపోథెనస్ సైడ్ 2a డివైడెడ్ బై అడ్జసెంట్ సైడ్ ఏ, అంటే 2 అనేది మిగులుతుంది. కోసీకెంట్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు హైపోథెనస్ సైడ్ డివైడెడ్ బై ఆపోజిట్ సైడ్, 2a డివైడెడ్ బై √3 ఇంటూ ఏ, 2/√3. ఇట్లా మనం ఈ జస్ట్ ఒక ట్రయాంగిల్ని యూజ్ చేసుకొని సైన్ 60 యొక్క ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అన్నీ కనుక్కున్నాం 60 డిగ్రీస్కి.
సైన్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 3/2, కాస్ 60 డిగ్రీస్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇవి రెండు కనుక్కుంటే మనం మిగతా ఫార్ములాస్ ఉపయోగించుకొని మిగతావి కూడా కనుక్కోవచ్చు, లేకపోతే జనరల్ ఫార్ములా ఉన్న చేసుకోవచ్చు. కానీ ఫైనల్గా ఇవన్నీ మీరు మామూలుగా నోటెడ్గా గుర్తుపెట్టుకోవాలి. సైన్ 30 వాల్యూ ఎంత, కాస్ 30 వాల్యూ ఎంత, 30, 60, ఇందాక వీడియోలో చూసిన 45, వీటన్నిటి వాల్యూస్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఈ వీడియోలో కనుక మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడగండి, వీలైనంత త్వరగా మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే, ఉపయోగపడితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.